సముద్రులలో చాపలు ఎగరవాల్సిందే కానీ ఈ ఇండ్ల కూల్చివేతకు మూసి పక్షాలకు సంబంధం ఉందా రేవంత్ రెడ్డి సంబంధం ఉందా రేవంత్ రెడ్డి చెప్పడుగుతున్నాం ఇవాల మీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నల్లగొండ రైతాంగాన్ని రెచ్చగొట్టి నా దగ్గర ఎలిమినగర్లో ఒక మీటింగ్ పెట్టిను ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చి శుభం కన్వెన్షన్ల మీటింగ్ పెడితే నల్లగొండ రైతులు కూడా అర్థం చేసుకున్నారు మా బాధను నల్లగొండ రైతుల స్పందన లేకపోతే 200 మందో 300 మందో వచ్చి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పిండు నల్లగొండ బాగుపడాలంటే మూసి ప్రక్షాళన జరగవలసిందే yes భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది మూసి ప్రక్షాళన జరగవలసిందే అని చెప్పి డిమాండ్ చేస్తుంది తప్ప మూసి ఆగాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు కానీ కానీ నేను అంటున్నా నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నీ ఆఫీసర్లను పంపుతావా నీ కలెక్టర్లను పంపుతావా నీ మంత్రులను పంపుతావా నీ ఎమ్మెల్యేలను పంపుతావా ఎంపీలను పంపుతావా రా ఎక్కడన్నా ఈ 100 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ఈ 100 సంవత్సరాల కాలంలో మా ఇల్లు గనుక మునిగినట్టు మీరు రూపడిస్తే ఈ ఇల్లు నీ బఫర్ జోన్లో ఉన్నట్టు నీ ఎఫ్టీఎల్లో ఉన్నట్టు ప్రూవ్ చేస్తే ఈ ఇల్లు బాజాప్తా పట్టా భూములలో లేనట్లయితే మేమే కూలగొట్టుకుంటాం లేకపోతే ముక్కు నేలకు రాస్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తామన్న మిస్టర్ రేవంత్ రెడ్డి ఇక్కడ మా వాళ్ళు వచ్చిండు పనిగిరి కాలనీ ఇంజనీర్ సిండికేట్ అపార్ట్మెంట్స్ అదే విధంగా న్యూ మార్తి నగర్ ఓల్డ్ మార్తి నగర్ ఇట్లా కాలనీల సంఖ్య 100 ఉన్నాయి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు ఆయన ఏమంటాడు మొన్న ఇంకా ఏమూ నిర్ణయించలేదు డిపిఆర్ ఇంకా తయారైతది ఆ డిపిఆర్ కోసం 141 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నావు నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు మీరే కదా 150,000 కోట్ల రూపాయలతో మూసినది సుందరీకరణ చేసినటువంటి పేపర్లు ఇంత ముందే టీవీలకు చూపించిన నేను ఆయన అన్న మాటలు కూడా ఆడియోలో టీవీలకు అందించిన ఇవాళ అబద్ధాలకు మారు పేరు పూటకొక మాట్లాడి ప్రజలను వంచించడానికి మోసం చేసినటువంటి నైపుణ్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి అలా తెలంగాణ సమాజానికి అంతా కూడా అర్థమవుతున్నమాట వాస్తవం నేను అంటున్నా 140 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇస్తే డిపిఆర్ తయారు కాకపోతే ఎవడప్ప జాగీర్ అని చెప్పి నీ పోలీసులు నీ రెవెన్యూ అధికారులు నా పనిగిరి కాలనీకి వచ్చి 9 నెలల గర్భవతి ఇప్పుడు వచ్చుంటుంది నాకు తెలిసి 9 నెలల గర్భవతి అయ్యా నీ నీ నెలలో డెలివరీ కావాల్సి ఉన్నది ఇప్పుడు పోయి నేను ఎక్కడ ఉండాలి నేను డెలివరీ అయిన తర్వాత ఒక 2 నెలల టైం ఇవ్వండి నేను షిఫ్ట్ చేసుకుంటా అని చెప్తే పోలీసులు ఆమెను రెక్కపట్టి గుంజేసి నువ్వు మర్యాదకు పోతావా లేదా నువ్వు కనుక పోకపోతే డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యనని చెప్పినటువంటి దుర్మార్గం దాన్ని చూసిన వాళ్ళు ఇక్కడ 100 మంది వచ్చినారు వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ మా కళ్ళ ముందే నా కళ్ళ ముందే ఒక ఆమె డిసిఎం పిలిపించుకొని సామాన్లంతా కూడా ఎక్కించుకొని ఏడ్చుకుంటూ పోతుంటే ఆ కాలనీ వాసులు అంతా కూడా అడ్డం తిరిగి నీకేమనైతే మేము ఉంటామక్క నువ్వు పోకక్క మమ్మల్ని వదిలిపెట్టని చెప్పి ఆ వ్యాన్ను ఆపినప్పుడు నేను కూడా అక్కడున్నా 14 గంటల పాటు కొన్ని 100 పోలీసుల మధ్యలో 100 మంది అధికారుల మధ్యలో వాళ్ళు ప్రతి ఇంటికి ఆర్బిఎక్స్ అని రాస్తుంటే ఏందే ఈ ఆర్బిఎక్స్ అంటే రివర్ బెడ్ ఇది రివర్ బెడ్ అని చెప్పి రాస్తున్నప్పుడు నేనన్నా అరే నువ్వు ఏమీ నిర్ణయించలేనప్పుడు నువ్వు ఏమీ కంపెనీ చేసిన అయినప్పుడు నువ్వు ఎట్లా రాస్తావే అని చెప్పి అడ్డుకున్నాం ఇటొస్తే అటుపోయిండ్రు అటొస్తే ఇటుపోయిండ్రు దొంగల్లాగా ప్రతి ఇంటికి కలవేసినప్పుడు మా ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి ఎల్లకొట్టేంత వరకు కూడా వదిలిపెట్టలేవాలని నేను రాత్రి 11 గంటలకు నేను ఇంటికి పోతా అని చెప్పి అంటే అన్నా ఇవాళ మాతోనే ఉండన్నా అని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటున్నప్పుడు పిలిస్తే పలుకుతానమ్మా పిలిస్తే పలుకుతా నేను ఒక్కని కాదు మా వాళ్ళందరినీ తీసుకుని వస్తా అని చెప్పిన తెల్లారి మా వాళ్ళందరినీ తీసుకుపోయినా మహేష్ రెడ్డి గారు వచ్చిండు ప్రేమేందర్ రెడ్డి గారు వచ్చిండు మన నాయకులంతా కూడా అక్కడ కార్పొరేటర్ అంతా కూడా వస్తే అప్పుడు వాళ్ళకు ఉరట కలిగింది అప్పుడు ధైర్యం వచ్చింది మా ఇల్లు కూల్చివేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్ లేదని చెప్పి అప్పుడు కొండ మీద పోయి పెట్టింది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెయింట్ వేసి బతికేవాళ్ళు ఆటోలు నడుపుకొని బతికేవాళ్ళు 10 ఇళ్లలో
అంటుతోమి బతికే వాళ్ళు, 10 ఇళ్లల్లో బట్టలుకు బతికే వాళ్ళు, 10 ఇళ్లకు సౌరాలు చేసి బతికే వాళ్ళు, పళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళు, వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా పెద్దవాళ్ళు కాదు. వాళ్ళ బిల్డింగ్లు చూస్తుంటే